కన్ను తెరుస్తాడా ఏమో గ్యారంటీ లేదు. కానీ త్రినేత్రుడు కన్నా తీక్షణమైన శక్తి ఒకటి ఉంది. ఎవరైనా ఎంతటి వాళ్ళైనా సరే ఆసక్తి నుంచి తప్పించుకోలేరు. గండగరండుడైనా కొమ్ములు తిరిగిన క్రిమినల్స్ అయినా సరే ఆసక్తి నుంచి తప్పించుకోలేరు. గోడలకు చెవులే కాదు కళ్ళు కూడా ఉంటాయి. ఆ గోడల్లో నిగూఢంగా ఉన్న శక్తి కంటే చూపుతో భరతం పడుతుంది. కాలం మారుతోంది, కల్చర్ కొత్త పుంతలు తొక్కుతుంది. గతంలోలా కాదు, ఇప్పుడంతా రెడీమేడ్. పైసామే పరమాత్మ, డబ్బుంటే సర్వం దాసోహం. అంతా బాగానే ఉంది, కానీ భద్రతే ప్రశ్నార్థకంగా మారింది. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలుంటాయి. ఈ మాటనే క్రిమినల్స్ తమ బాటగా చేసుకుంటున్నారు. కస్టమర్ల రూపంలో షాప్లకు టోకరా ఇస్తున్నారు. ఈ మార్క్ చోరీలకు చెక్ పెట్టేందుకు గోడల్లో నిఘా నేత్రం ఏర్పాటైంది. అదే సీసీ కెమెరా. ఎముడు నుంచైనా తప్పించుకోవచ్చేమో, కానీ నిఘా నేత్రం నుంచి తప్పించుకోవడం ఎవరి తరము కాదు. ఐడియా అదిరింది. ఇప్పుడు బడాబడా షాపింగ్ మాల్స్లోనూ, బ్యాంకుల్లోనూ, ఆఫీసుల్లోనూ, హోటళ్లలో సీసీ కెమెరాలు దొంగల సీన్ సితారా చేస్తున్నాయి. కస్టమర్లలా కటింగ్ ఇస్తూ అదును చూసి సరుకులు నొక్కేసే బేవర్స్ బ్యాచ్ల భరతం పడుతున్నాయి. పర్సులో బ్యాగులో పెట్టే చిన్న చితక నగలే కాదు. కాస్ట్లీ పట్టుచీరలు ఎత్తుకెళ్లే దొంగల ముఠాలీలలు అన్ని ఇన్ని కావు. తాజాగా విశాఖలో మరో ఇన్స్టెంట్ వెలుగు చూసింది. ఇదిగో, ఇది సిరిపురం జంక్షన్, పక్కా బిజినెస్ ఏరియా. బంగారు షాపులు, బట్టల దుకాణాలు ఎప్పుడూ కస్టమర్లతో కిటకిటలాడుతుంటాయి. ఖ్యాతి షోరూం కూడా కస్టమర్ల హడావుడితో సందడిగా ఉంది. ఇద్దరు మగాళ్లతో ఏడుగురు మహిళలు మూడు బ్యాచ్లుగా షాపులోకి ఎంట్రీ ఇచ్చారు. ఎవరికెవరు తమకు తెలియనట్టుగా బిల్డప్ ఇచ్చారు. కౌంటర్ దగ్గర కూర్చొని లేటెస్ట్ వెరైటీస్ చూపించమన్నారు. వాళ్ళడిగిన చీరలు చూపిస్తూ రేట్లు చెప్తున్న సేల్స్ మ్యాన్ ఈ మహిళలు మాయలేడీలని, జగత్ కిలాడీలని పసిగట్టలేకపోయాడు. జాగ్రత్తగా చూడండి వాళ్ళేం చేస్తున్నారు, సేల్స్ మ్యాన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తుంటే వీళ్లు మహాలాఘవంగా తమ పని కంప్లీట్ చేశారు. చూశారుగా, సేల్స్ మ్యాన్ ను మాటల్లో పెట్టి కవర్లో చీరలు పెట్టడం, కట్ చేస్తే ఎంత ఓపిగ్గా చెప్పినా బేరం గిట్టుబాటు కాలేదు. సేల్స్ పై ఉసురుమంటూ చీరలన్నీ ప్యాక్ చేస్తూ షాక్ తిన్నాడు. లక్షల విలువ చేసే చీరలు మాయమయ్యాయి. అటు ఇటు చూశాడు. అప్పటికే కంట్రీ లేడీస్ పత్తా లేకుండా పోయారు. మ్యాటర్ ఓనర్కు చెప్పాడు. ఇంకేం, సీసీ కెమెరా విజువల్స్ ను రివైండ్ చేస్తే లేడీల మాయాజాలం కళ్ళకు కట్టింది. కన్ఫర్మ్ చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు యజమాని. చీరలు ఎలా మాయమయ్యాయో సీన్ టు సీన్ సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయింది. లేడీ కేడీలు సేల్స్ మెన్ ను ఏం మార్చి చీరలు తస్కరించిన వైనం నిఘా నేత్రంలో రికార్డ్ అయింది. బ్యాచ్ల కింద ఒక 900 వచ్చారండి, ఇద్దరు మగవాళ్ళు, ఏడుగురు ఆడవాళ్ళు. బ్యాచ్ల బ్యాచ్ల కింద వచ్చి ఉన్న స్టాఫ్ అందరినీ ఒక్కొక్క పక్క ఆర్గనైజ్ చేసేసి లైక్ థెఫ్ట్ అయితే జరిగింది. అరౌండ్ అన్ని పట్టు శారీస్ లోనే పట్టుకెళ్ళిపోయారు. లైక్ సీసీ ఫుటేజ్ కూడా ఇచ్చాము. అది అరౌండ్ 10-12 శారీస్ వర్త్ రూపీస్ 2 lakhs వరకు ఉంటుందండి, క్లోజ్ టు 2 lakhs. షాప్ ఓనర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా నిందితులపై సెర్చ్ లైట్ ఫోకస్ చేశారు. త్వరలోనే వాళ్ల భరతం పడతామని చెప్పారు. చూశారుగా, కస్టమర్లలా కటింగ్ ఇస్తూ నాక్గా కొట్టేస్తున్న కిలేడీల భాగోతం వీళ్లే కాదు. ఇలాంటి ముఠాలు అన్ని ఏరియాల్లో మాటేసే ఉన్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంతే సంగతులు. బీ కేర్ఫుల్.